ఫార్మా కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ సంచలన నిర్ణయం తీసుకుంది. బేబీ టాల్కం పౌడర్ అమ్మకాలను 2023లో ప్రపంచవ్యాప్తంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే గత కొన్నేళ్లుగా ఈ బేబీ పౌడర్ కారణంగా క్యాన్సర్ వ్యాపిస్తుందని ఆరోపణలొచ్చాయి. ఈ పౌడర్లోని ఆస్బెస్టాస్ అవశేషాలు క్యాన్సర్కు దారితీస్తున్నాయని చాలా మంది కస్టమర్లు కోర్టు మెట్లెక్కారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఈ బేబీ టాల్కం పౌడర్ అమ్మకాలను 2023లో నిలిపివేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ బేబీ పౌడర్ ఉత్పత్తులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ. ఇదిలా ఉంటే జాన్సన్ 2020లోనే అమెరికా, కెనడాలో బేబీ పౌడర్ అమ్మకాలని నిలిపివేసింది. జాన్సన్ పౌడర్ వల్ల క్యాన్సర్కు గురయ్యామని బాధితులు, చనిపోయిన వారి బంధువులు కొందరు కోర్టుకెక్కారు. ఈ నేపథ్యంలోనే పలు కోర్టులు బాధితులకు సానుకూలంగా తీర్పులిచ్చాయి. జాన్సన్ అండ్ జాన్సన్ 22 మంది మహిళలకు 2 బిలియన్ల డాలర్లకు పైగా పరిహారం కూడా అందించింది.